నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మేము 2 ఇయర్స్ బాగానే ఉన్నాం. తర్వాత తను చేంజ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మెల్లమెల్లగా నన్ను పట్టించుకోవడం లేదు. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? నేను, మా ఆయన, మా బావగారు, వాళ్ళ వైఫ్, మా అత్తగారు. ఓ, జాయింట్ ఫ్యామిలీ. ఆ, జాయింట్ ఫ్యామిలీ మేడం. అది పట్టించుకోవడం అంటే ఏంటి? ఇంటికే రాడా? నన్ను, పాపను చూసుకోడు, అసలు గదిలో ఉండడు, మా గదిలోకే రాడు అసలు. ఇట్లా వచ్చినా ఒక 1 అవర్ 2 అవర్స్ ఉండి వెళ్ళిపోతున్నాడు. అంతకంటే ఏముంటారమ్మా ఒకే రూమ్లో ఏముంటారు? మాట్లాడాడు మేడం, పక్కలో కూర్చుంటాడు. ఒక 5 నిమిషాలు నేను వెళ్ళిపోతున్నా, ఫోన్ వస్తుంది, నేను ఫోన్లో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాడు. ఇంకా లేడీస్తోనే మాట్లాడుతున్నాను, నాకు డౌట్ వచ్చింది మేడం. తోటికోడలతో రావాల్సిన అవసరం ఏముందమ్మా? ఆవిడెవరు? మా అత్తయ్య, మా ఆయన. నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు. మా అత్తయ్య వంశాంకులు కావాలంటుంది. అంటే మా మరిదితో ఎఫ్ఐఆర్. మీకు ఆల్రెడీ వంశాగురం అని ఏదైతే అంటున్నారో అక్కడ ఆల్రెడీ జనరేషన్ ఉంది. అంటే మీ మరిదికి పిల్లోడు పుట్టే పాప పుట్టింది. అవునా? నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మగ పిల్లోడిని కనడానికి మరిదితో ఉండమందా మీ అత్త? ఏ, చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. పిల్లలు పుట్టడానికి డాక్టర్స్ ఎవరన్నా చెప్పారా? అవకాశం లేదన్నారు. ఐవీఎఫ్, ఐయుఐ ఇవేమీ కాకుండా మరిది దగ్గరికి వెళ్ళమంటారా? తనకి పాప పుట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరు పుట్టరన్నారు. ఇంకా అవును, నోటంటే ఆవిడే చెప్పిందా ఇంకో కొడుకుతో నువ్వు ఉండాలని? అవును సార్. నీకు తెలుసా విషయం శిరీష? ఎలా తెలిసిందే? తెలీదు, నాకు ఒకరోజు డౌట్ వచ్చింది. ఏమైందంటే, నేను పాపకు జ్వరం వచ్చిందని చెప్పి నేను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి నేను పడుకున్నా. తర్వాత ఈయన బయటనే ఉన్నాడు, లోపలికి వస్తాడని నేను చూస్తున్నా. అంతలోపు ఏం చేసిండు, మా అక్క గదిలోకి వెళ్ళిపోయారు, మా తోటికోడల గదిలోకి. ఏం చూసాను? ఏం చూసానండి, ఇద్దరు. నేను, నాకు డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చి ఒకరోజు ఫోన్ పెట్టాను నేను, వీళ్ళ ఈమె గదిలో పెట్టాను, మా తోటికోడల గది. ఒక ఫోన్ పెట్టి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నా. వీడియో పెట్టాను సార్. వీడియో పెట్టావు? వీడియోనే పెట్టాను. లైవ్? లైవ్ వీడియో పెడితే ఇంకా వీళ్ళు 1 గంట తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు. నేను డౌట్ రాకుండా వెళ్ళి చూస్తే మొత్తం వీళ్ళిద్దరు ఫిజికల్గా కలిసి ఉన్నారు. ఇంకా మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇలా చేసావు, ఇది వీడియో చూడంటే, నాకు అంతా తెలుసు, ఇది ఫస్ట్ నుంచే జరుగుతుంది, నువ్వు చూసి చూడనట్టు వదిలేసాయి అని చెప్పిందాము. మనిషిలా మీరు మృగాలా? అది అసలు మనిషేనా? నీ మొగుడే ఎంతకువాడు గాడిదే. వాడిని మధ్యలో వేసుకుంటా. ఇక్కడ 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 స్టోరీ అడుగు, ఇక్కడ అడిగితే అడుగు. వాడిని చెప్పు. ఆయనకి పిల్లలు పుట్టారంట, నేను వదిలేస్తా అన్నాడు. ఇలా చేయకపోతే వదిలేస్తా అన్నాడు. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నువ్వే చేసుకొని ఉన్నావు, ముగ్గురు కలిసి ఉన్నాను. అది మీ అత్తయ్య అడుగు. అది అత్తయ్యనాడు. మా ఆయన చూసినా ఏం మాట్లాడు. డాక్టరే చెప్పాడా మీరు ఈ పంచాయతీ పెట్టుకోమని? డాక్టర్ ఏం చెప్పలేదండి. మరి మేము ఫ్యామిలీ మొత్తం మేమంతా డిస్కస్ చేసి మా మదర్ చెప్పినప్పుడు మా మదర్ ఒక సజెషన్ ఇచ్చారు ఇట్లా అనేసి. కదా, ఇదేదో పెద్ద, మీరు అందరూ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే టెక్స్ట్ బుక్ లో 3వ ప్రొసీజర్ ఇదే అండి, తప్పేమీ లేదు అన్నట్టు చెప్తున్నారు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీ మదర్ చెప్పటం ఓకే, ఆవిడకి తలకాయ లేదు మెడకాయ మీద. మీ అందరికి ఉన్నాయి కదా తలకాయలు. నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1,000 నుంచి 1 లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.